ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన తాంసీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే జోగురామనతో కలిసి ఎంపీ సోయం బాపురావు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 91.72 కోట్ల వ్యయంతో ఆర్ఓబి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జ్తో ఆదిలాబాద్ పట్టణ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పిట్ లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అలాగే ఆదిలాబాద్ ఆర్మూర్ కొత్త రైల్వే లైన్ పనులకు సర్వే పూర్తయినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి రెండు ప్రభుత్వాలు కలిసి ఏదైతే 11 కాలనీల వాసులు ఉన్నారో వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు పడతన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఓర్బిడ్జిల్ చేయడం జరిగింది. ఇది 11 కాలనీలే కాకుండా మహారాష్ట్రకు సంబంధించిన ఏదైతే రాకపోకలు కూడా ఈ ప్రాంతం నుంచి ఎక్కువ పోవడం జరుగుతుంది. కాబట్టి దానికోసం కూడా దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా మహారాష్ట్ర ప్రజలు కూడా ససంబాలు పెరగాలన్న ఉద్దేశంతో కూడా ఈ నిర్ణయం రెండు ప్రభుత్వాలు తీసుకొని చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆదిలాబాద్ పట్టణంలో ఇంకా పిట్ లైన్ కూడా మరి అది కూడా కేంద్ర ప్రభుత్వం 100కు 100 శాతం 19 కోట్లతోటి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే నాందేడు ఏదైతే జిల్లా ఉందో నాందేడు ఉందో అక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువైంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆదిలాబాద్ నుంచి